కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గురివింద గింజలా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ. నాడు రైల్వే మంత్రిగా ఉండి ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదంటూ ప్రశ్నాస్త్రాలను సంధించారు. రైల్వే జోన్ కోసం 52 ఎకరాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేటాయిస్తే అసత్యాలు చెప్పడం సబబేనా అంటూ ప్రశ్నించారు. ఇకపై మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలంటూ పీయూష్ గోయల్కు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స. ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది ఒప్పందం కూడా జరిగింది, అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. 2014 నుంచి 2019 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేతకాని దద్దమ్మల ముఖ్యమంత్రిగానే మీరు కుటుంబంలో ఉండి మీ అందరూ ఉండి మామయ్య ఎంత రాస్తారంటే ఇలాగ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు మేము హక్కు మాకు ఉంది మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు లేదా ఇంకో పట్టాలు ఉండే ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం. ఈ సంవత్సరంలో ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు? ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు, సేమ్ కూటమి 14లో కూడా కూటమే కదా. మరి అప్పుడు నీ కూటమిలోనే ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు, ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేరైపోవు? ఈ రైల్వే జోన్ గురించి ఏదైతే మా ప్రభుత్వం మరి ఆయన అలిగేషన్ చేశారో ఏదైతే వారు మాట్లాడిన మాటలని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఒక కేంద్రం బాధ్యత ఉన్న కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తులు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ప్రభుత్వాల మీద వచ్చి ఇలాగ నేను మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇక ముందైనా సరే మాట్లాడే ముందు పూర్వపరాలు తీసుకొని మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాను.